మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై కాస్త అవగాహన ఉంటే శుభ్రం చేసుకోవడం సులభమవుతుంది. మైక్రోవేవ్ వాసన రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మంచిది. స్పాంజ్ని నీటిలో ముంచి లోపలి భాగాలు నలుమూలలా శుభ్రంగా తుడుచుకోవాలి. ఒకవేళ వండిన పదార్థాలు ఘాటు ఎక్కువగా వస్తుంటే పాత్రలు శుభ్రం చేసుకునే ద్రవంతో లోపలి భాగాలు తుడిస్తే మంచిది. వెనిగర్తో శుభ్రం చేసుకుంటే ఎంతటి ఘాటైన వాసనలైనా మాయమవుతాయి. అలాగే నిమ్మకాయ రసం మంచి క్లీనర్గా పనిచేస్తుంది. కాస్త నీటిలో నిమ్మరసాన్ని కలిపి లోపలి భాగాలు శుభ్రం చేసుకుంటే మైక్రోవేవ్ శుభ్రంగా ఉంటుంది. అప్పటికీ మైక్రోవేవ్లో వాసన వస్తున్నట్లు అనిపిస్తే ఒక కప్పులో బేకింగ్ పౌడర్ని వేసి మైక్రోవేవ్లో 2 రోజుల పాటు పెట్టండి. చెడు వాసన పోయి మంచి వాసన వస్తుంది.